ఎండా వానను లెక్క చేయక రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని నేను విన్నాను నేనున్నాను అని చెప్పిన జగన్ 151 సీట్లను గెలుచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని మే 30 ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సరిగ్గా ఇవాల్టి రోజుకి 100 రోజులను పూర్తి చేసుకున్నారు. ఈ 100 రోజుల్లో ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఆ 100 రోజుల చరిత్ర ఒక్కసారి చూస్తే జగన్కు తప్పకుండా హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సిందే. పింఛన్ల పెంపుపై తొలి సంతకంతో మొదలు. అవ్వాదాతలకు వృద్ధాప్య పింఛన్ ఏకంగా 2,250కు పెంపు. ఏటా 250 చొప్పున పెంచుతూ 3,000 వరకు తీసుకెళ్లాలని నిర్ణయం. పింఛన్ పొందడానికి అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గింపు. దీంతో అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. కిడ్నీ బాధితులకు నెలకు 10,000 పింఛన్. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ వంటి వ్యాధులకు గురైన బాధితులకు పింఛన్లు ఇచ్చే పథకంపై సమాలోచన. ఇక అలాగే మహిళలకు చేయూత. డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అధికారంలోకి వచ్చే నాటి వరకు ఉన్న రుణాలను సమానమైన సొమ్మును 4 విడతల్లో అందజేయాలని నిర్ణయం. ఇక ఉగాది రోజు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. అక్రమ మద్యం, నాటు సారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి ద్వారా ఏటా 15,000, ఇంటర్ వరకు పథకం వర్తింపు. జనవరి 26 నుంచి ఇది అమలైంది. ఇక అలాగే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 18,000 పెంపు. ఆశా వర్కర్ల జీతాలు 10,000 పెంపు. అంగన్వాడీ వర్కర్ల జీతాలు 10,500 నుంచి 11,500కు పెంపు. ఇక ఆయాల జీతం 6,000 నుంచి 7,000 వరకు పెంచారు. డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్ల గౌరవ వేతనం కూడా 10,000కు పెంచాడు. గిరిజన తండాలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు 400 నుంచి 4,000 వరకు పెంచారు జగన్మోహన్ రెడ్డి. హోంగార్డుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అలాగే ఉద్యోగాలు, ఉపాధి, విద్య దీనిపై ఎక్కువగా శ్రద్ధ చూపించారు జగన్మోహన్ రెడ్డి. గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు వేశారు. గ్రామ వార్డు సచివాలయంకు శ్రీకారం చుట్టారు. 4 లక్షలకు పైగా ఉద్యోగాలు, వీటిలో శాశ్వత ప్రాతిపదికన 127,000 ఉద్యోగాలు. ఇక గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం. వీరి ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేందుకు శ్రీకారం. ఇక కార్పు కార్పొరేషన్ తొలి బడ్జెట్లోనే 2,000 కోట్ల నిధులు. 5 ఏళ్లలో 10,000 కోట్లకు కేటాయింపునకు రంగం సిద్ధం. ఇక ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ, మద్యం దుకాణాల్లో 16,000 ఉద్యోగాలు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి పేదవాడికి పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం 100% ఫీజు రియంబర్స్మెంట్. ఇక అలాగే ఇంటర్ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా 20,000. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మొత్తం 25 సెంటర్లు ఏర్పాటు చేశారు. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజ్, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం. ఇక దశల వారీగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కాంపౌండ్, టాయిలెట్లు, మంచినీటి సదుపాయం, ఫర్నిచర్, బ్లాక్ బోర్డ్, పాఠశాల భవనాలకు మరమ్మతులు, పెయింట్లు వేయించడం వంటి చర్యలతో పాఠశాలనన్నింటినీ కూడా రూపురేఖల్ని మార్చేందుకు బడ్జెట్లో 1,500 కోట్ల కేటాయింపు చేశారు. ఉద్యోగాలకు ఉపయోగపడేలా చదువుల ప్రణాళికను మార్చాలని నిర్ణయించుకున్నారు. తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్తో సహా ఉండాలి అని ఆర్డర్ వేశారు. పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శనివారం నో బ్యాగ్ డే అని కొత్త ప్రాతిపదికను ప్రవేశపెట్టారు వైఎస్ జగన్. ఇక ప్రజా సొమ్ము ఆదా. వివిధ ప్రభుత్వ శాఖల్లో 1 కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్లైన్లోనే టెండర్లు, కొనుగోలు చేయాల్సిన వస్తువుల నాణ్యత ప్రమాణాలను ఉద్దేశించి మునిపటి రేట్ల కంటే కూడా తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికే అవకాశం కల్పించేట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్న వారికి కాంట్రాక్టర్లకు ఏటీఎం మిషన్ గా మారిన పోలవరం ప్రాజెక్టుకు ఈ నిర్మాణానికి రీటెండరింగ్ ను ప్రవేశపెట్టారు. 100 కోట్లు దాటిన కాంట్రాక్టర్ల నుండి కూడా జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపేలా చట్టాన్ని అమలుపరచనున్నారు. ఇక 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా 4 విడతల్లో మొత్తంగా 70,000 ఆర్థిక సాయం. కబ్జాలు, దందాలు, అవకతవకలకు విరుగుడుగా భూమి మీద నిజమైన హక్కు ఉన్నవారికి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 బిల్లు ఆమోదం. అత్యాధునిక విధానంలో సమగ్రంగా భూముల సర్వే. ఇక మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 60%, ఇందులో 4 డిప్యూటీ సీఎంలు ఉంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులు. నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్లు. శాశ్వత ప్రతిపాదన
సాధారణకై బీసీ కమిషన్ ఏర్పాటు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, ఇక పరిశ్రమలు ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు, దశల వారీగా మద్యం నిషేధం దిశగా మద్యం నియంత్రణ చట్ట సవరణ, బెల్టు షాపులు పూర్తిగా ఎత్తివేత, తద్వారా తగ్గిన మద్యం వినియోగం, ఇక ఆలయ పాలక మండలంలో వీటిలో టీడీపీ మినహాయింపు, 50% బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం, పాఠశాల విద్య ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు బిల్లు 2019కు ఆమోదం, గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్ యాడ్లో గౌరవ చైర్మన్లుగా స్థానిక ఎమ్మెల్యేల నియామకం, ఇక అలాగే వైద్యం, ప్రపంచంలోనే రోల్ మోడల్గా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమలు, 1000 రూపాయల బిల్లు దాటినట్టయితే వార్షిక ఆదాయం 5 లక్షల లోపం ఉన్న అన్ని వర్గాల వారికి కూడా ఈ పథకం వర్తింపవుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా కూడా ఇది వర్తింపవుతుంది. ఇక అధునాతన సౌకర్యాలతో 108, 104 అంబులెన్స్లు కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. 2 ఏళ్లలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం చుట్టుపక్కల గ్రామాల కిడ్నీ బాధితుల కోసం 200 పడకలతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు, ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు, ఇక రాష్ట్రంలోనే 7 ITDA సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఏర్పాటు నిర్ణయం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడపలో క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ ఆసుపత్రులు, పాడేరు, విజయనగరం, పల్నాడులో మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఇక అలాగే అవినీతి, పైరవీలకు తావులేని ఇసుక విధానం, ప్రజల సమస్యల పరిష్కారానికి స్పందన, చిన్న చిన్న సమస్యలకు సైతం 72 గంటల్లోనే పరిష్కారం, స్పందనలో వచ్చిన అర్జీలపై ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష, ప్రజా సమస్యలపై సోమ మంగళవారాల్లో కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని అధికారులతో భేటీ అవనున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం, ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు, ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు చర్యలు రంగం సిద్ధం చేస్తున్నారు, అగ్రిగోల్డ్ బాధ్యతల కోసం 1150 కోట్లు వెచ్చించనున్నారు, వైఎస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ కు ఈ ఏడాది డిసెంబర్ 26న శంకుస్థాపన, పారిశ్రామిక పెట్టుబడుల కోసం అవినీతికి తావులేని పారదర్శకమైన ఇండస్ట్రియల్ పాలసీ, ఇక రాష్ట్రంలో కొత్తగా మరో 4 పోర్టులు, ఎయిర్పోర్టుల ఏర్పాటుకు చర్యలు, అవినీతి లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు జగన్, అక్రమ నిర్మాణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కు పాదాన్ని నిలపనున్నారు, అమరావతిలో గత ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ పై వాస్తవాల వెలికితీతలకు చర్యలు, ఇక అలాగే గత ప్రభుత్వం దోపిడీకి సంబంధించి 30 అంశాల్లో విచారణకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు, గ్రామాల్లో 11,158 సచివాలయాలు, పట్టణాల్లో 3,768 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు, విశాఖ ఏజెన్సీలో గిరిజనుల హక్కులకు అగ్ర తాంబూలం, బాక్సైడ్ తవ్వకాలకు నో అవకాశం, రేషన్ కార్డుల ద్వారా 5, 10, 15 కిలోల బ్యాగుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు, ఇక షాపులున్న రజ్జకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీలకు 10,000 ఆర్థిక సాయం, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పరిమితి, 100 నుంచి 200 యూనిట్లకు పెంపు, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 10,000 ఆర్థిక సాయం, డీజిల్పై ఇస్తున్న సబ్సిడీ లీటర్కు 6,000 నుంచి 9,000 పెంపు, సొంత ఆటో టాక్సీ నడిపే వారికి మెయింటెనెన్స్ ఇన్సూరెన్స్ అవకాశాల కోసం 10,000 ఆర్థిక సాయం, ఇక మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు 24,000 ఆర్థిక సాయం, వైఎస్ఆర్ కళ్యాణ కానుక కింద ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లోని యువతలకు వివాహాలకు 1,00,000 ఆర్థిక సాయం, బీసీ యువతలకు 50,000, ఇక ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన గిరిజన కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకం కింద 5,00,000 ఆర్థిక సాయం, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు 3 దశల్లో వాటర్ కిట్ పథకాలు, ముస్లింలు, క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధల్లో వెళ్లే హజ్, జెరూసలేం యాత్రలకు ప్రభుత్వం ఇచ్చే సాయం పెంపు, ఇక అలాగే ఇమామ్ మౌజస్ పాస్టర్లకు గౌరవ వేతనాలకు పెంపు, ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు, మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతులేని వరాలను ప్రకటించారు, మొత్తంగా చెప్పాలి అంటే ఈ 100 రోజుల్లో ప్రజలు ఆయనపై పెట్టుకున్న అంచనాలని అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి, పూర్తి స్థాయి సంతృప్తి కలిగించారు, మరి ముందు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే తన పాలనను కొనసాగించాలని కోరుకుందాం, మరి జగన్ కు తప్పకుండా ఓ లైక్ చేద్దాం, ఈ వీడియోని షేర్ చేద్దాం, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.